ఇవి నిజానికి జీవితంలో నుండి చాలా బాగా నేర్చుకుని ముందు నుంచి కూడా వీటిని అమలులోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే జీవితములు పండుతాయి. ఆయన ఒక్కడూ చెయ్యకూడని పనులు అన్నవి చెప్తున్నాడు. ఏవి? విను అంటే బాగా గుర్తుపెట్టుకో. ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయం ఏం కాదు. ఏదో ఇందాక చెప్పిన పద్యంలో ఉన్నంత క్లిష్టత ఈ పద్యంలో ఉండదు. కాబట్టి ఇది బాగా విను. అందుకని విను. మధ్య మధ్యలో చూడండి, హరికథ చెప్పేటప్పుడు పూర్వం కొంచెం బాగా చీకటి పడిన తర్వాత మొదలుపెట్టేవారు. ఏంటి, కొంత కొంతమందికి చాలా తొందరగా కునుకొచ్చేస్తుంది సభల్లోనూ హరికథల్లోనూ వాటిని కాదు. అందుకని అప్పుడు ఏం చేస్తారంటే ఓసారి గోవిందా గోవిందా అనిపిస్తూ ఉంటారు. అలా నిద్రపోతున్న వాళ్ళు ఉరిక్కిప్పుడు మళ్ళీ లేస్తారు. కాబట్టి భగవన్నామము చెప్పించడం అవుతుంది. విను, పరాకు చెప్తున్నాడు, నిద్ర పట్టకపించావు కదూ, కునుకొచ్చేస్తోందేమో, నీ చెప్పేది వృధా అయిపోకూడదు, జాగ్రత్తగా విను. విను, మధురాహారంబులు కొనుటయు, మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడూ ఎప్పుడూ తినరాదు. ఎందుకని? మధుర పదార్థం అనేటటువంటిది సర్వసాధారణంగా సమస్త ప్రాణికోటిలో 95% ప్రాణులు ఇష్టపడే పదార్థం. అది ఉత్తరక్షణ భోగకారకం. అది అవతల వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. అందుకే ఒక్కడివి అనుభవించవద్దు. దానికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు తిన్న తర్వాత అబ్బా అంతా ఇప్పుడే తినేయడమే, మళ్ళీ మధ్యాహ్నం కూడా తిందాం అనైనా దాచుకోబుద్ధిస్తు. లేదు, ఇప్పుడు కాదులే, ఇంత ఇప్పుడు తినడం కన్నా దాచుకుని ఎవరు లేనప్పుడు తిందాం, ఎవరో వస్తున్నారని మూత పెట్టేసే పద్ధతి అయినా ఉంటుంది. అందున చమత్కారం ఏమో తెలియదు కానీ మధురము అనేటప్పటికి వెంటనే గుర్తొచ్చేవి బెల్లం, పంచదార. మరి అదే విచిత్రమో కానీ ఈ రెండిటితో కలిపి చేసింది ఏదైనా ఉందనుకోండి, అది నిలవ ఉంటుంది, దాచుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఓ వేరుశనగ పప్పు ఉండి ఉందనుకోండి, ఆ వేరుశనగ పప్పు ఉండ బెల్లం పాకం పట్టి వేరుశనగ పప్పుతో కలిపి ఓ ఉండ చేశారనుకోండి, మీరు పక్కవాడికి పెట్టకుండా వేరుశనగ పప్పు ఉండ తినండి. భార్య అయితే ఏమంటుందంటే చిన్న ముక్క ఇలా పెట్టండి, అది తట్టుకోవడం కష్టం, దానికి ఆ సువాసన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది అవతల వారిని బాధ పెట్టడమే. మధుర పదార్థం ఇంకోటితో పంచుకోకుండా తినడం వాడు నిన్ను అడగలేకపోవచ్చు, కానీ వాడు కొనుక్కోలేని వాడైతే బాధపడతాడు. నువ్వు కొనుక్కోగలిగిన వాడైనా అప్పుడు లేకపోతే ఏమిటో, చక్కగా బాగా తెచ్చుకున్నాడు ప్రయాణంలో వేరుశనగ పప్పు ఉండలు, మనం తెచ్చుకోలేకపోయామని భార్య ఇంకా కోపంగా చూస్తాడు, నీకు రావు ఇదటి దిక్కుమాలిన ఆలోచనలు అన్నీ, అక్కర్లేని ఆలోచనలు అన్నీ చెప్తావు అని. ఎందుకంటావు, నువ్వు తినేటప్పుడు పక్కవాడికో పెట్టు. అందుకే అందరూ ఇష్టపడే దాన్ని ఒక్కడే తినాలనుకోవడం పాపకర్మ. అంతర్లీనంగా అందులో అవతల వాళ్ళని బాధ పెట్టే గుణం ఉంది, అది చెయ్యొద్దు. ఏది చాలా చాలా ఆకర్షణీయమో అది నీ దగ్గర ఉన్నప్పుడు, అది పంచుకు తినడం దోషం కానప్పుడు, చాలా ఆకర్షణీయమైన పంచుకోవడానికి సాధ్యంగానే కొన్ని ఉండొచ్చు, కానీ పంచుకోవచ్చు అన్నది ఏది ఉంటుందో దాన్ని పంచుకు తినడమే న్యాయం. దానివల్ల ఏమవుతుందో తెలుసా? అది దాచుకోగలిగినదైనా, నువ్వు ఇంకో మాట తినగలిగినదైనా, ఇంకొకడికి పెట్టి నువ్వు తినడంలో నీకు తృప్తి అలవాటైతే త్యాగేనైకే అమృతత్వమానసు, దానివలన నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. అందుకే మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. దానికి తేలిక మార్గం ఏంటో తెలుసా? మధుర పదార్థాన్ని ఒక్కడివి తినకుండా ఉండాలంటే నేనైతే తేలిక మార్గం ఏం చెప్తానంటే ఈశ్వరుడికి నివేదన చేసి. మీకు వేరుశనగ పప్పు ఉండలు తినాలనుందా? ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి చాలామందికి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వేరుశనగ పప్పు ఉండలు కట్టుకుందాం అనిపించవచ్చు, కట్టుకోండి, ధర్మ చట్రంలోకి ఉడుతుందిగా. కానీ ఏం చేస్తారంటే ఆ ఉండలు చక్కగా అమ్మవారికి రేపు పొద్దున్న నైవేద్యం చేయండి, ఎవరో ఒకళ్ళని పిలిచి రెండు ఉండలు పెట్టండి, మీరు నాలుగు ఉండలు తినండి తప్పు లేదు, కానీ పెట్టకుండా తినకండి, భగవంతుడికి పెట్టండి ప్రసాదమైంది, ప్రసాదం ఒకరికి పెట్టండి మీరు తినండి. ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుడికి పెట్టారు, విషం విరిగిపోయింది, అది నైవేద్యం అయింది, ప్రసాదమైంది, ప్రసాదాన్ని వినిమయం చేశారు, మీరు తిన్నారు, ఇప్పుడు ఎంత అభ్యున్నతి కారకం అయింది. కాబట్టి మధుర పదార్థమును ఒక్కడివి తినవద్దు. రెండు,
పెక్కిండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు అందరూ నిద్రపోతుండగా నువ్వు ఒక్కడివి మేల్కొనే ప్రయత్నము చెయ్యవద్దు. అస్సలు మంచిది కాదు. ఎందుకో తెలుసా? అందరూ నిద్రపోతుండగా ఒక్కడే మేల్కొని ఉంటే మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళు తెలుసుకునే అవకాశం లేకుండా చేద్దామని నీ మనసులో ఉన్న సంకల్పాలు ఏమైనా ఉంటే చెయ్యడానికి ఒక అవకాశము నీకప్పుడు కలుగుతుంది. ఇంక ఇంతకన్నా నేను పరిధి దాటి మాట్లాడక్కర్లా. అది ఏదైనా కావచ్చు. అసలు ఆ ఆలోచనకు అవకాశం ఎప్పుడు ఉండదంటే అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు నిద్రపో. నేను అలా తెలివిగా ఉండను, నేను నిద్రపోతాను. ఏమంటే ఏ కారణం చేతనైనా నిద్రపట్టకపోతే ఏం చేయాలి? లేవకు మంచం నుంచి, మంచం నుంచి లేచి వచ్చి కూర్చోకు. ఆలోచన చెయ్యవద్దు. తర్వాత ఉంది ఏ విషయాన్ని ఆలోచన చెయ్యవద్దు అంటే ఏం చేయాలి? నిద్ర పట్టడానికి మనసు దేన్ని పట్టుకోవాలో దాని వైపు తిప్పి, ఏదో ఉద్వేగం ఉంది, ఏదో బాధ ఉంది, అది ఉపశమిస్తే నిద్రైపోతుంది. మనసు వెళ్ళి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలంటే అన్నిటికీ పనికొచ్చే వస్తువు ప్రపంచంలో భగవంతుడు ఒక్కటే. నువ్వేం చేస్తావంటే కళ్ళు మూసుకొని సహస్రదీపాలంకార సేవని మనసులో భావన చేయి. అక్కడ ఉయ్యాలా ఊపుతుంటే మధ్యలో స్వామి, అటు ఇటు ఉభయనాచార్యులు చక్కగా అన్నమాచార్య కీర్తన పాడుతుంటే, ఆయనని ఊపుతుంటే అలరచించలమైన ఆత్మలండుండని అలవాటు చేసని ఉయ్యాల అని వినపడుతుంటే, ఆ ఉయ్యాల నువ్వే ఊపుతున్నావని భావన చేస్తూ ఆ కర్రలు పట్టుకొని మెల్లగా నువ్వు కూడా కొద్దిగా ఊగుతూ, అంటే మంచం మీద కాదు మనసులో ఊగుతూ అలా కదుపు, ఆ ఊపులో నువ్వు సోలిపోతావు, నిద్రపోతావు. ఇప్పుడు భగవంతుణ్ణి ఆలంబనం చెయ్యి మనసుకి, లేదా నీ శ్వాసని పరిశీలనం చెయ్యి అని విడిచిపెట్టి తీస్తున్న దాన్ని పరిశీలనం చేస్తూ ఉండు కాసేపు, నిద్రలోకి జారిపోతావు. తెలివిగా ఉండకు. ఎందుచేత? ఒక్కటే కారణం, మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దానికి ఏదైనా పాపపుట ఆలోచన ఉందనుకోండి, అది అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎవ్వరూ లేరు కాబట్టి ఇప్పుడు ఈ పాపం చేస్తే తెలియదు కదా, అందుకు ఇది చేస్తా అందనుకోండి, అది ఒకటి దగ్గర మొదలుపెట్టిన వాడివి ఎక్కడి వరకైనా వెళ్ళచ్చు. ఆ తర్వాత అది మీకు నేను ఒకటి దగ్గర మొదలెట్టినప్పుడు అన్నదానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒరే నీకు పడదురా, దగ్గొస్తుందిరా, నువ్వు తినకురా అని అమ్మ ఏదో నువ్వుల గుండ దాచిందనుకోండి, అందరూ పడుకున్నారని మిగిలిపోయిన అన్నం తీసుకుని నువ్వుల గుండె వేసేసుకుని కాస్త నువ్వుల నూనె వేసేసుకుని కలుపుకుని ఎవరూ చూడకుండా తినేసాడు అనుకోండి. ఇప్పుడు అక్కడ మొదలైంది, జిహ్వేంద్రియం దగ్గర మొదలైంది. ఆ తర్వాత వాడు దొరికినప్పుడు అన్ని దినపత్రికలు మొదటి పుటలో ప్రచురించవలసినటువంటి గొప్ప గజ దొంగ కావచ్చు. అభ్యాసం అక్కడ మొదలు, దాని పరాకాష్ఠ ఎక్కడ పూర్తవుతుందో తెలియదు. ఎందుకని అంటే సాధారణంగా అందరూ నిద్రపోయినప్పుడు నువ్వు ఒక్కడివే తెలివిగా ఉంటే మనసు రంజకత్వాన్ని అడుగుతుంది తప్ప మనసు ఆ సమయంలో సత్వగుణ సంబంధమైన విషయము వైపుకి ప్రచోదనం చెయ్యదు. అందుకే ఒక్కడవు తెలివేసి ఉండడం అలవాటు చేసుకోవద్దు. అలాగే పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు. ఓ గురువుగారి సమక్షంలో ఉన్నారనుకోండి, గురువుగారు ఏదో చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు తెలివిగా ఉన్నారనుకోండి, ఏం దోషం లేదు. నిజంగా మీకు ఏదో చాలా అవసరం ఉండి చాలా ముఖ్యమైన గ్రంథాన్ని చదువుకుంటున్నారనుకోండి, దోషం లేదు. అప్పుడు మీరు ఒక మహాత్ముడితో కలిసి ఉన్నట్టే, దోషం లేదు. ప్రయత్నపూర్వకంగా ఏ పని లేకుండా నిద్రపోకుండా ఒక్కరూ తెలివిగా మాత్రం ఉండకూడదు. అంటే చూడండి, ఏదో కాయి తుంచనిది మొగ్గై తుంచబడాలి అంటారు, అలా అసలు పాపము వైపుకి అడుగు పడకుండా ఉండడానికి మంచి మాట చెప్తున్నారు. కాబట్టి పెక్కండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కొని యునికియు కార్యాలోచనము. ఎప్పుడూ కూడా జీవితంలో ఏ ఒక్క విషయాన్ని నువ్వు ఒక్కడవే ఆలోచన చేయవద్దు. ఎందుకో తెలుసా? నీకు తెలిసో తెలియకో నువ్వు ఒక గొప్ప దరిద్రుడవైపోతావు. ఎందుకని అంటే
నీకొక సుఖం వచ్చినా నీకొక కష్టం వచ్చినా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినా నువ్వు సంప్రదించడానికి నీకు ఒక మనిషి ఉండాలి. అసలు నువ్వు సంప్రదించడానికి ఎవరూ లేరు నీకంటే, నీ జీవితంలో నీకు ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివి. అప్పుడు అదొక దరిద్రమా కాదా? ఎవ్వరూ తన ఆలోచన పంచుకోవడానికి లేరు అంటే దరిద్రం అయిపోయిందా లేదా జీవితం? అలా ఎందుకు ఉండాలి? నాకొక కష్టం వచ్చింది అంటే పది మందితో పంచుకోవలసిన అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మదగిన వ్యక్తి, నీకు చాలా ముఖ్యమైన వ్యక్తి, నీకు గుండెతో సమానమైన వ్యక్తి ఎవరో ఉంటారు. అటువంటి వాడు ఉండాలి జీవితంలో. ఉన్నాడు అంటే నీ కష్టసుఖాలలో పాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఆయనతో పంచుకో. పంచుకునే నిర్ణయం ఎలా చెయ్యాలని ఆలోచన చేయి, చర్చ చేయి. చేసినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ నిర్ణయం కాదు, అవతల వారు మంచి మాట చెప్తే దాన్ని అవతలకు దాల్చడానికి కూడా సిద్ధపడి సమాలోచన చేయి. చేస్తే ఏమవుతుందో తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు మనసు బరువుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించలేదు. ఒకటో పరిమితి. రెండు, ఎవరి వలన నేను ఈ కష్టం పొందాను, కారణాన్ని వెతుకుతుంది. వెతికి అవతల వాడి మీద కక్ష కట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నీకు తెలియకుండా నువ్వు పాపంలోకి జారిపోతావు. అందుకే నీ స్థాయి పాడవకుండా నిన్ను ధర్మమునందే ఉండేటట్టుగా చేస్తూ, నువ్వు రక్షింపబడేటట్టుగా ఒక ప్రణాళిక జరగాలి అంటే నీ మనసెరిగిన మిత్రుడు ఒకడు నీతో కలిసి ఆలోచించాలి. ఆయన మనసు నీకన్నా కొంత తేలిగ్గా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించగలడు. అందుకని ఒక్కడివి నిర్ణయం చెయ్యవద్దు. పైగా అన్నిటినీ మించి నీ తెలివితేటలకు ఒక పరిమితి ఉండవచ్చు, కానీ ఇంకొకటితో ఆలోచించినప్పుడు అది గురువు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, విద్వాంసులు కావచ్చు, కానీ నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వాటితో చేసినటువంటి నిర్ణయం ఏది ఉంటుందో అది నిన్ను ఉద్ధరిస్తుంది.